आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పెళ్లి కావాలంటే గతంలో పెద్దల సంబంధాలు చూసేవారు, ఇప్పుడు మ్యారేజ్ బ్రోకర్స్ చూస్తున్నారు. పుట్టగొడుగుల ఈ సంస్థలు వస్తున్నాయి, మీ పెళ్లి బాధ్యత మాది అంటున్నాయి. అయితే ఇప్పుడు కుదిరిన మీ పెళ్లిని చెడగొడతామంటున్నాయి కొన్ని సంస్థలు. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఫుల్ స్టోరీ చూసేయండి, ఇంకా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం పెళ్లిలో పెటాకులు అవుతున్నాయి కదా, అందుకు కారణం ప్రేమ వ్యవహారాలే. మొన్నటికి మొన్న గంటలో మూడు ముళ్ళు వేసుకోవాల్సిన అమ్మాయి ప్రియుడితో చెక్కేసిన సీన్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇలా ఎంతో మంది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం ఇష్టపడటం లేదు, కానీ చెప్పే ధైర్యం లేదు. అలాని తల్లిదండ్రుల మాట కాదనలేక ఎంతో మంది బలవంతంగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. మరికొందరు తెగించి ఇష్టం లేని పెళ్లికి మాత్రం ససమిరా అంటున్నారు. దీనిని కొందరు బిజినెస్ గా మార్చుకుంటున్నారు. ఎవరికైనా పెళ్లి ఇష్టం లేకపోతే చాలు, వారిని సంప్రదిస్తే చెడగొట్టేస్తారట. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమండి. ఇవి అదృష్టవశాత్తు మన దేశంలోనే లేవు, కానీ స్పెయిన్, ఇంగ్లాండ్ వంటి దేశాల మాత్రం పుట్టుకొచ్చాయి. వాటిని వెడ్డింగ్ డిస్ట్రాయర్స్ అంటున్నారు, అంటే పెళ్లి చెడగొట్టే వాళ్ళని. వాటికి ఈ మధ్య భారీగా డిమాండ్ పెరిగిందట. స్పెయిన్ కు చెందిన వారియో అనే వెడ్డింగ్ డిస్ట్రాయర్ కు ఈ ఏడాది అసలు ఖాళీనే లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి కుదిరిస్తే మ్యారేజ్ బ్రోకర్స్ ఎలా డబ్బులు తీసుకుంటారో వీరు కూడా అలానే బిల్లు వేస్తారట. ఒక్కో డీల్ కు 50,000 నుంచి 2-3 లక్షల వరకు లాగేస్తారు. ఇంకా ఫైటింగ్లు, చేజింగ్లు లాంటివి వారికి ఎక్స్ట్రా బిల్లు. పెళ్లి డేట్, వేదిక, ప్రాంతం చెప్తే చాలు, మిగతా విషయాలు వారే చూసుకుంటారట. ఇటీవల ఓ సంస్థ పెళ్లి చేసుకోవాలని లేదా కుదిరిన పెళ్లిని ఎలా చెడగొట్టాలో అర్థం కావడం లేదా, ఇక ఆ కష్టాలకు చెక్ చెప్పేయండి అంటూ, మమ్మల్ని సంప్రదించండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మన దేశంలోకి రాకుండా ఉంటే చాలు, లేకపోతే ఇక్కడ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. అవునో కాదో మీరే కామెంట్ చేయండి.